పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించాయి. 15 రోజులు గడవక ముందే వర్షానికి స్లాబ్ పై నుండి కురుస్తోంది. 56 లక్షల రూపాయలతో ఇటీవలే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు ప్రారంభించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆసుపత్రిని నిర్మాణం చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి నూతన బిల్డింగ్ కురుస్తుండడం వల్ల వైద్య సిబ్బందితో పాటు పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో ల్యాబ్, మెడిసిన్స్ తడిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి వెంటనే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని కురుస్తున్న ప్రదేశంలో మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇంతలోనే చిన్న వర్షపాతానికే ఇది నాణ్యత లోపం వల్ల లోపల లీకేజీ ప్రాబ్లం జరుగుతూ ఉంది. దీనివల్ల హాస్పిటల్ సిబ్బందికి మరియు పేషెంట్లకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ పాడవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపై కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని మరమ్మతులు చేయించగలని కోరుచున్నాం. మరి 56 లక్షల బిల్డింగు హాస్పిటల్ ప్రజలకు ఉపయోగపడదని మరి అది కట్టిస్తే మరి ఇప్పుడు ఈ అట్టి ముసురుకే అది ఊస్తుంది. మరి అన్నీ ఇప్పుడే సుక్కలు మొత్తం నీళ్లు అడిసి మరి అందులో పెట్టిన మెడిసిన్ కానీ ఆ ల్యాబ్ కానీ మరి అవన్నీ ఖరాబ్ అయిపోయే కాలం అవుతుంది. మరి కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఆ బిల్డింగు పూర్తిగా నాణ్యత లేకుండా కట్టి మరి ప్రజలకు ఉపయోగపడని బిల్డింగు అయిపోయింది. అది ఇప్పుడే సంబంధించిన ఏలు కానీ డీలు కానీ వచ్చి చూస్తే ఇప్పుడే తెలుస్తుంది. మరి ఇంత నిర్లక్ష్యంగా కట్టిన కాంట్రాక్ట్ మీద చర్య తీసుకొని దాన్ని పూర్తి బాధ్యతలు నిర్వహించాలి. అసెంబ్లీ సమావేశాల్లో హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకై బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ డిస్టిక్ట్ జనరల్ సెక్రటరీ కడారి సునీల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఫెర్టిలైజర్ హమాలి కార్మికులకు ఏఐటీయూసీ యూనియన్ గుర్తింపు కార్డులు స్థానిక ఫెర్టిలైజర్ షాపు ఓనర్లతో కలిసి సునీల్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న అన్ని కేటగిరీల హమాలి కార్మికులకు అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటకు తగిన విధంగా బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి చట్టబద్ద హక్కులు లేవన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం హమాలి కార్మికులకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి కూలీ రేట్లు పెంచాలని, కూలీ రేట్ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధి విధానాలు ఉండే విధంగా ప్రభుత్వ జీవో పాస్ చేయాలని ఆయన కోరారు. సంక్షేమ బోర్డుకై అసంఘటిత రంగం కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని సునీల్ పిలుపునిచ్చారు. ఫెర్టిలైజర్స్ హమాలి కార్మికులకు జిల్లా హమాలి కార్మిక సంఘం తరఫున, ఏఐటీసీ తరఫున ఈ రోజున ఫెర్టిలైజర్ హమాలి కార్మికులందరికీ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది, గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగం లక్షలాది మంది ఉన్నటువంటి హమాలి కార్మికులకు ప్రభుత్వ ఇన్సూరెన్సు, ప్రభుత్వ ఐడి కార్డులు, అదేవిధంగా జనశ్రీ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ మరి వీళ్లకు 50 సంవత్సరాలు దాటినటువంటి హమాలి కార్మికులందరికీ పెన్షన్ వచ్చేటువంటి విధంగా, పెన్షన్కు అర్హులు అయ్యేటువంటి విధంగా హమాలి వ్యవస్థను ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేసి హమాలి కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి హమాలి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. గోశాల నుండి పెంపకం కోసం పశువులను తీసుకువెళ్లిన ఓ రైతు ఆ పశువులను అమ్ముకొని తరలిస్తుండగా సుల్తానాబాద్కు చెందిన రఫీక్ వ్యక్తి పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించాడు. గోశాల నుండి పెంచుకోవడానికి తీసుకువెళ్లిన పశువులను అమ్ముకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోశాల నిర్వాహకులు బాండ్ పేపర్పై రైతుల సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే మియాపూర్కి చెందిన పోచం అనే రైతు షరతులను ఉల్లంఘించి అమ్ముకోవడం సరికాదని గోశాల నిర్వాహకులు అంటున్నారు. ఆకలితో ఉన్న ఆ పశువులకు రఫీక్ పశుగ్రాసం అందించి మూగజీవాల ఆకలి బాధను తీర్చాడు.
ఎవరి దగ్గర నుంచి? పోషానా నుంచి. ఎంత కొన్నారు వాటిని? 35,000. రెండేట్లా? ఏ ఊరికి కొనుక్కపోతాను? మాది కృష్ణపట్నం, బేరగాళ్ళ ఉన్నా. అంటే ఎవరికంటే వాళ్ళకి అమ్మేస్తాము. దానికంటే కోతకు కావచ్చు, రైతుకు కావచ్చు, వాళ్ళు అమ్మేస్తారు. అంటే ఇవి ఎక్కడికి తెలుసా మీకు? అతను సొంతమా? తెలుసు సార్, తెలితే మేము కొనవట్లేదు. ఆయన నాదే సొంతం అని అనుకున్నాడు. పెరుగపల్లికి సంబంధించినటువంటి పోషణ అనే వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కేశవపట్నంకి సంబంధించిన ఒక ముస్లిం యువకుడు గౌస్ అతని పేరు, ఆయనే ఒక వ్యాపారి, ఎడ్ల వ్యాపారి, ఆయన తీసుకుపోయి మరి ఎక్కడ కమ్ముతాను అని చెప్తే, అన్న నేను కోత కమ్ముకు చెవులు కమ్మకు నాకు తెలియదు కానీ నేనైతే అమ్మేస్తాను నిర్భయంగా చెప్పేసిండు. మరి దీనికి సంబంధించి ఒక పత్రం లేదు, ఒక డాక్టర్ సర్టిఫికేట్ లేదు, మెడికల్ సర్టిఫికేట్ లేదు. జ్వరంతో ఓ బాలుడు మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గడి మహల్కు చెందిన మహమ్మద్ సాబీర్ 11 నెలల కుమారుడు అర్ఫాన్కు గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడు జ్వరంతో మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్నారు. గడి మహల్ సుల్తానాబాద్కు చెందిన చిన్న 11 నెలల బాలుడు అర్ఫాన్, వాళ్ళ తల్లి పేరు మొహమ్మద్ సాదిక్, ఉన్న ఒక 3 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తర్వాత నైట్ల దవాఖానకి తీసుకుపోయిన తర్వాత నైట్ల ఫిడ్స్ వచ్చి సీరియస్ అయితే ఆ జ్వరం మెదడుకు ఎక్కింది. కరీంనగర్ తీసుకువెళ్ళారు, మరి అక్కడ చనిపోవడం జరిగింది పిల్లలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలో బురద రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు ఆ కాలనీ వాసులు. గత వారం 10 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఆనవాళ్లు లేకుండా కోల్పోయాయని, దీంతో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇల్లుల్లో ఏం లేవు, మార్కండ కాలైన చివరి వాడ ఇది. అందరు వాడలకు రోడ్లు అయినాయి, మాదికి రోడ్లు లేవు. కనీసం మోరీలు లేవు, ఏమి లేవు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నప్పుడు జ్వరాలు హాస్పిటల్ అవుతున్నాయి. మరి మా పరిస్థితి రోజు జ్వరాలు, చిన్న పిల్లలకు దోమలు కడితే రోజు హాస్పిటల్కే పోతున్నాము. అందరూ తినడానికి ఏం లేకున్నా చూడు సార్, రోడ్డు కూడా మంచిగా లేదు. రోడ్డు మంచిగా లేదు, ఏం లేదు సార్. మీరు ఎట్లా అయినా రోడ్డు ఇప్పుడు వేయకున్నా కానీ మాకు రోడ్డు మీద మొరమని చెప్పియండి. వానకాలం పోయేరాక ఇక్కడ ఉన్న పతి బిడ్డలకి ఇంటికొకరికి జ్వరాలు వచ్చినాయి, దోమలు కరుస్తున్నాయి. మాకు నిద్ర లేదు, ఏది లేదు. మళ్ళా గబ్బు వాసన, రోడ్లు లేవు చక్కగా, మోరీలు లేవు చక్కగా. మాకు తాగడానికి నీళ్లు చక్కగా ఉండే, నీళ్ళు వచ్చి మంచిగా వచ్చినాడేమో. రోడ్లు చక్కగా ఉండే, రోడ్లు చక్కగా అయ్యో బొరం చేస్తారు. బుర్ర 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 ట్రాక్టర్ తోటి ఆడికిడికి లెవెల్ కొడతారు, లెవెల్ కొట్టి మట్టికి ఇట్లా లెవెల్ చేసిపోతారు. ఆ మట్టి లెవెల్ చేస్తే ఏం రోజులు ఉంటుంది, అది తిప్పి కొడితే 4 రోజులు 5 రోజులు గట్టి ఉంటుంది. తర్వాత మళ్ళీ ట్రాక్టర్ బిక్ర వస్తే మళ్ళా ఈ మొరం కాదు. మాకు కావాల్సిన సీసీ రోడ్డు, మంచి మోరీలు. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ స్థానిక నాయకులతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే విజయరమణారావు 15 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల స్థాయిని మించి ఉండడంతో విద్యార్థులకు క్లాస్ రూమ్స్కు నిద్రించడానికి ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలపై అదనపు గదుల నిర్మాణానికి 15 లక్షలు, అమ్మ ఆదర్శ పాఠశాలలో 10 లక్షల నిధులు మంజూరైనట్లు సారయ్యగౌడ్ తెలిపారు. పాఠశాల ఇబ్బందులు తెలుసుకుని నిధులు మంజూరు చేయించినందుకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో మోడల్ స్కూళ్ళకు కానీ తర్వాత కస్తూర్బా గాంధీ స్కూళ్ళకు కూడా అత్యధికమైనటువంటి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇందులో చేరడం జరుగుతూ ఉంది. ఈ కస్తూర్బా గాంధీ హాస్టల్లో 359 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈ స్ట్రెంతుల క్లాసులు సరిపోక తర్వాత డైనింగ్ హాల్ లేక తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి జరగలే. గతంలో నేను ఏదైతే 2014 నుంచి 19 వరకు ఎంపీపీ ఉన్న కాలంలో దీనికి ఏదైతే గౌరవ అప్పుడు అలుగువర్షిని కలెక్టర్ మేడం గారు ఉండే దీనికి పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ కల్వర్ట్ కట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ అంతే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్ మాత్రం జరగలేదు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు అన్న విజయరమణారావు గారు చొరవ తీసుకొని తర్వాత ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు కూడా ఈ యొక్క స్కూల్ను సందర్శించడం జరిగింది. వారు పిల్లల యొక్క స్థితిగతులను పరిశీలించి ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు 15 లక్షల రూపాయలు కూడా క్లాస్ రూమ్లకు మీద వేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదే అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా సుమారు 10 లక్షల రూపాయలు కూడా దీనికి అభివృద్ధి కొరకు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి తక్షణమే వీటన్నిటి పనులు జరిగే విధంగా చూస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో అధికారులు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జాహిద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహనాచారి హాజరై ఎస్సీ కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలో కులమతాల తారతమ్యం చూపరాదని సూచించారు. దళిత వాడల్లో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కాలనీ వాసులకు తెలిపారు. వారు అభం శుభం తెలియని చిన్నారులు. 6 నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథరయ్యారు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని దీనస్థితిలో ఉన్నారు ఆ చిన్నారులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామానికి చెందిన మంద ఐలయ్య, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు అభిలాష్, కూతురు మనీషాలు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ జీవితం కొనసాగిస్తున్న తరుణంలో విధి బెక్కిరించింది. తండ్రి ఐలయ్యకు క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పటి నుండి తల్లి అన్నీ తానే కూలి పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించింది. భర్త చనిపోయినాటి నుండే మనోవేదన చెందుతూ ఉండేది. ఇటీవల ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తల్లి భాగ్యమ్మ వారం రోజుల క్రితం మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. కనీసం ఉండడానికి ఇల్లు లేక పూరి గుడిసెలో ఉంటూ తలదాచుకుంటున్నారు. ఇల్లడుగు స్థలం తప్ప గుంట భూమి కూడా లేదు. అభిలాష్ పెగడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా మనీష 7th క్లాస్ చదువుతోంది. ప్రభుత్వం స్పందించి పిల్లలు ఉండడానికి ఇల్లు మంజూరు చేయాలని, పిల్లలు చదువులకు దారి చూపించి ఆదుకొని వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.7 నెలల క్రితం మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మొన్న ఇవాటికి 8 రోజులు అవుతుంది. 8 రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. మాకు భూమి జాగయ్యం లేదు. మా డాడీ నా డ్రింక్ చేసి ఊపిరితిత్తులు ఖరాబ్ అయి చనిపోయాడు. మా అమ్మకు ఊపిరితిత్తులు అలా నీరు వచ్చి మా అమ్మ చనిపోయింది. మాకు ఇల్లు జాగ ఏది లేదు. గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం చేయాలి. నేను మా చెల్లె అనదలుగా ఉన్నాము. మాకు ఉందామంటే ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. 10th క్లాస్ చదువుతున్నాను పెగడపల్లిలో. మా చెల్లె 7th చదువుతుంది. ఇద్దరం పేడపల్లికి నడుచుకుంటూ పోయేస్తాం.
స్కూల్కి రోజు నడుచుకుంటూ పోతాం. మాకు వర్షం పడితే ఇల్లు వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లును మాకు పై చదువులు చదివిస్తే బాగుంటుంది. 6 నెలలు 6 మంత్ బ్లాక్లో చనిపోయాడు. వారికి అమ్మ ఉన్నదని ఆధారంతో ఉంటే అమ్మ కూడా చనిపోయి ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఎందుకంటే ఈ అనాథలకు ఏ దాతలైనా ఎవరైనా వాస్తవంగా వీళ్ళకు పిల్లలకు చదువు కానీ వీళ్ళకు తోడు ఎవరు లేరు. ఈరోజు వాస్తవంగా ఈయనకు వీళ్ళకు ఏ తోడున్నా ఏది ఉన్నా ఏ గవర్నమెంట్ నుంచి ఈ ఇల్లు లేదు. వీళ్ళకు అనాథలుగా ఈ గుడిసెలు ఉండి ఈ గుడిసె పట్టుకొని వాళ్ళు అది ఈ గుడిసె ఇడిచిపోతుంది, మొత్తం కూలిపోతుంది. ఈ గుడిసెలు కూడా ఉన్నామంటే ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈ కార్యక్రమానికి కూడా మేము తోడు ఉండి అందరం ఇప్పటి వరకు అయితే మేము అన్ని వాళ్ళ ఎన్నుదండ ఉండి పనిచేసి అది చేసినాం కాబట్టి ఇంకా మంచి వాళ్ళకు చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ కొంచెం కృషి చేసేవారు ఎవరైనా ముందుకొచ్చి కొంచెం వాళ్ళకు ఆదుకోవాలని వాళ్ళకు పై చదువులకు గుంట భూమి కూడా లేదు. వాళ్ళకు పై చదువులకు కూడా వాళ్ళకు చదవడానికి ఏము ఆధారం లేదు కాబట్టి ఎవరైనా ఆదుకోగలరు. గవర్నమెంట్ తరపున నేను పదే పదే కోరుచున్నాను. ఎందుకంటే వాళ్ళు అనాథలుగా ఉన్నారు, అనాథ పిల్లలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఊరిలో ఆశన్నపల్లె గ్రామంలో వీరికి ఎన్నుదండు ఉండి మేము అజ్జేస్తున్నాం కానీ మాకు వాళ్ళ పై చదువులకు ఎన్నో అవసరాలు కాబట్టి వాళ్ళు గవర్నమెంటు వాళ్ళకు ప్రభుత్వం ఏ సహకారమైనా సహకారాలైనా చేసి వాళ్ళకు కృషి చేయగలరని నేను ప్రార్థిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు దృష్టి కూడా మేము తీసుకువెళ్ళాము. ఎందుకంటే వాళ్ళ అనాథలుగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు కృషి చేసి వాళ్ళకు పదే పదే వాళ్ళకు ఎన్నుదన్న ఉండి అది చేయాలని నేను